వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక ఆనం కళాకేంద్రం ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీమాన్ వాడపల్లి శ్రీనివాసాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసిన తర్వాత పూజలు నిర్వహించి పంచామృతాలతో అభిషేకించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి ఎజ్జరపు మరడయ్య దంపతులు 10,116 రూపాయలు, పొలసానపల్లి వీరభద్రరావు దంపతులు 11,000 రూపాయలు, పొలసానపల్లి వెంకటేశ్వరరావు దంపతులు 11,000 రూపాయలు, కనమర్లపూడి ప్రసాద్ సుజాత దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు చంద్రకాంత్ ఆలయానికి 11,116 రూపాయలు అందజేశారు. గోపాలకృష్ణ ఫోమ్రా స్వామివారికి 2 గ్రాముల బంగారాన్ని అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమార్, వాకచర్ల కృష్ణ, రౌతు సూర్యవరుణ్, పెదిరెడ్ల శ్రీనివాస్, నీలం గణపతి, గుదే రఘునరేష్, తలుపూరి ప్రసాద్, భీమవరపు వెంకటేశ్వరరావు, బిఎన్ఎన్ఎల్ సాయిబాబా, అడపారాజు, ఆడారి లక్ష్మీనారాయణ, రెడ్డి రమణ, గాడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీల మేఘ శ్యామ పురాణ పురుష పుండరికాక్ష చోర పశుపాలక శ్రీ పాప విమోచన శిష్ట పాలక కష్ట నివారణ.